దైవం మానుష రూపేన అన్నారు. సాటి వారిని సన్మార్గంలో నడిపించే ఐహిక ఆముష్మిక పరిస్థితిని ప్రసాదించే మహా మహిమాన్వితులైన యోగులు సద్గురువులు సంచరించే నేల మనది. సచ్చిదానంద స్వరూపినిగా మహా రామభక్తి పరాయణురాలిగా భక్తి జ్ఞాన వైరాగ్య సంపద్ విరాజితురాలిగా తన దర్శనంతో సందేశంతో జీవించున్న కాలంలోనే కాక నేటికి కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా పరమహంస శ్రీ సచ్చిదానంద సద్గురువుగా పూజలందుకుంటున్నటువంటి కరుణామృత వర్షిని యోగిని శ్రీ శబరిమాత. కామారెడ్డి జిల్లా తాడ్వాయిలో కొలువై నేటికి వేలాది మంది భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్న శ్రీ శబరిమాతాజీ ఆశ్రమ విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీ శబరిమాత 1945 డిసెంబర్ 15 తెలంగాణలోని మెదక్ జిల్లా హవేలి గణపూర్ మండలం తొగిట గ్రామంలో ముదిరాజ్ వంశంలో ధర్మజీవులైన దంపతులు వీరమ్మ మల్కయ్యలకు దేవకీ గర్భంలో కృష్ణుని వలె అష్టమ సంతానంగా జన్మించింది. ఇదిగో ఇదే అమ్మవారి విగ్రహం. 2000 సంవత్సరంలో సరిగ్గా శ్రీరామనవమి రోజు సమాధి స్థితికి చేరుకుని ఇలా విగ్రహ రూపంలో భక్తులను శిష్యులను కటాక్షిస్తుంది. చిన్ననాటి నుండే అపారమైన దైవభక్తితో నిరంతరం రామనామస్మరణలతో అర్ధరాత్రి అడవిలో మంగమ్మ గుడికి చేరుకున్నటువంటి నాగలక్ష్మిని చూసి ఆమె యొక్క యోగస్థితిని పిచ్చి అనుకొని చురకలు పెట్టి వైద్యం కూడా చేయబోయారు. వివాహ ప్రయత్నాలను నిరసించి అర్ధరాత్రి గరుడగంగా అనే మంజీరా నదిలో దూకి ప్రాణత్యాగం చేయబోగా మునకగా తేలుతూ రామరక్షణ పేరుతో మునిపుట్ట అనే వనం చేరి పులులు కూడా తనకు రక్షణగా నిలవగా అనేక ఏళ్ళు తపస్సు చేసింది. శ్రీ సిద్ధి దిగంబర స్వామి అనే యోగి దయకు పాత్రమై భక్తి జ్ఞాన వైరాగ్యములను స్థిరంగా నిలిపి నరులు సురులు కనలేని గుహల్లో తపోనిష్టను ఆచరించి సమాధి స్థితిలో ఉండగా అందరూ ఆమె కొరకు వెతికిన ఫలితం కనపడలేదు. శబరమ్మ చిన్ననాటి పేరు నాగలక్ష్మి. అయితే ఓ పాము నాగలక్ష్మిని నాగరూపంలో పాతాళానికి తీసుకువెళ్ళి సిద్ధయోగినిగా మార్చి పొన్న చెట్టు నీడన వదిలిపెట్టిందని చెప్తా ఉంటారు. ఎప్పుడూ పాఠశాలకు వెళ్ళని అమ్మకు సాక్షాత్తు సరస్వతిమాత కటాక్షం వల్ల తెలుగు కన్నడం మరాఠీ భాషలో నిమిషానికి 350 పదాల ప్రవచన ధాటికి అందరం మంత్రముగ్ధులమైపోతాం. దత్తాత్రేయ జయంతి, గురు పౌర్ణిమ, శ్రీరామనవమి పండుగలను ఆశ్రమంలో చాలా ఘనంగా నిర్వహిస్తారు. రోజు ఉదయం అభిషేకం అలంకరణతో ఆరంభమైన పూజా కార్యక్రమాలు ఉదయం మధ్యాహ్నం రాత్రి వేళల్లో 3 సార్లు హారతి నిర్వహిస్తారు. ఈ ఆశ్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, శ్రీ దత్తాత్రేయ మందిరం, శ్రీ మార్కండేయ ఆలయం, శివాలయం, ఆంజనేయ నవగ్రహ దేవాలయాలతో నిత్య త్రికాల పూజలతో భజన పారాయణాలతో భక్తి ప్రపత్తులతో ఆశ్రమం విరాజిల్లుతుంది. ఆశ్రమానికి కొద్ది దూరంలో నెలకొల్పబడిన హనుమంతుడి పెద్ద విగ్రహం పర్యాటకులను బాగా ఆకర్షిస్తుంది. తాడ్వాయి గ్రామంలో కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ వైపు వెళ్ళేటువంటి దారిలో కామారెడ్డి నుంచి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక తాడ్వాయిలో శ్రీ శబరిమాతాజీ ఆశ్రమం ఉంది. కాబట్టి ఈ ప్రత్యక్ష దైవంగా చెప్పుకోవచ్చు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ అన్నట్టుగా ఈ యొక్క అమ్మగారు నిజంగానే బ్రహ్మ విష్ణు పరమేశ్వరులతో సమానంగా భక్తులకు తమ యొక్క ఆశీస్సులు అందించారు. 1999-2000 సంవత్సరంలో వారు సమాధి స్థితికి చేరుకున్నారు. అయినప్పటికీ ఇక్కడ నిరంతరం అన్నదానమే కాకుండా నిరంతరం 3 ఉదయం
ఉదయం మరియు మధ్యాహ్నం సాయంత్రం వేళలో హారతితో పాటు భజనలు కీర్తనలు కూడా చాలా చేస్తూ ఉంటారు కాబట్టి దత్త జయంతి ఆ యొక్క ఉత్సవాలు వార్షికోత్సవాలు కూడా చాలా ఘనంగా ఇక్కడ నిర్వహిస్తారు శ్రీరామనవమి సందర్భంగా కూడా ఘనంగా రామనవమి ఉత్సవాలు కూడా ఇక్కడ చేస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడికి వచ్చిన భక్తుల్లో కూడా చాలా మంది దాదాపు 35 45 సంవత్సరాల పైనుంచి కూడా ఇక్కడ అమ్మవారి దగ్గరికి వస్తున్నారు వారందరూ కూడా అమ్మ యొక్క కృపా కటాక్షాన్ని వారు సొంతం చేసుకోవడం నిజంగా ఆనందదాయకం కాబట్టి ఇక్కడ వస్తున్నటువంటి చాలా మంది ఇక్కడ భక్తులందరినీ మనం చూడవచ్చు కాబట్టి ఆ భక్తులందరినీ కూడా మనం ఒక్కసారి పలకరించే ప్రయత్నం కూడా చేద్దాం కాబట్టి ఇక్కడ స్వామీజీ ఉన్నారు వారు కూడా గురువు యొక్క గొప్పతనం ఏంటి అమ్మ యొక్క విశిష్టత ఏంటి అమ్మ ప్రత్యక్ష దైవం అనడానికి కారణాలు ఏంటో వివరించే ప్రయత్నం చేస్తారు చెప్పండి గురువు గారు శ్రీ సద్గురు సచ్చిదానంద సద్గురు శ్రీ శబరి మాతాజి వారు అయితే గురువు అంటే త్రిమూర్తి స్వరూపి బ్రహ్మస్వరూపి త్రిగుణాధి కారణ జన్మురాలన్నమాట అమ్మ కారణ జన్మురాలు కర్మ జీవులు కాదాలి కారణ జన్ములు అవతార పురుషులు యుగ యదా యదా హి ధర్మస్య అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్టు మహాత్ములు భగవంతుని ప్రతిరూపాలన్నమాట అమ్మ లాంటి అవతార పురుషులు భగవంతుని ప్రతిరూపాలు అయితే సకల జీవులను ఉద్ధరించడానికే మహాత్ములు భూమిపై అవతరించి సర్వ జీవులను రక్షించి ఆపదల నుంచి కష్టాల నుంచి దుఃఖాల నుంచి దారిద్రము నుంచి అజ్ఞానము నుంచి ఉద్ధరించడానికి మహాత్ములు అవతరిస్తారన్నమాట అందులో ఒకటి చెప్పవలసింది ఏంటంటే ప్రహ్లాదుడు కావచ్చు అంజనేయుడు కావచ్చు ధ్రువుడు కావచ్చు మార్కండేయుడు కావచ్చు అట్లాగే అలాంటి కోవకు చెందినటువంటిదే మన అమ్మ శబరి మాతాజీ వారమ్మ అట్లాగా ఈ మహాత్ములు ఎందుకు అవతరిస్తారయ్యా భూమి మీద అంటే భూమి మీద ఉన్నటువంటి ప్రతి ప్రాణికి అజ్ఞానం అనేది జన్మతో వస్తుంటది అన్నమాట ఆ అజ్ఞానం అనే బాధి ఆ దుమ్ము దులుపుటానికే మహాత్ములు అవతరించి చక్కగా ఏమీ తెలియనట్టుగా ఉండి అన్నీ తెలుసుకున్నటువంటి అవతార స్వరూపిణి అమ్మ శబరి మాతాజీ వారు ఇక్కడ ఈ తాడ్వాయిలో నిలిసి భక్తులనందరినీ ఉద్ధరించుటకై అవతరించినటువంటి మహానీయురాలన్నమాట అటువంటి శబరి మాతాజీ ఆశ్రమములో కామధేనువులాగా కల్పవృక్షములాగా ఎప్పుడు భోజనాలు ఇక్కడ భక్తులు ఎప్పుడు వస్తూనే ఉంటారు అయ్యా ఇప్పుడు లేరు 10 మంది ఇక ఏం లేరు ఆశ్రమములు అనుకునే వరకు 10 నిమిషాలలో 10 మంది దిగుతూనే ఉంటారు ఎక్కడికేలు వస్తారా అంటే అమ్మ సంకల్పం అన్నమాట అది దివ్య సంకల్పం అది అద్భుతమైన సంకల్పం అన్నమాట అందుకే కామధేనువు ఉన్నటువంటి చోట ఏది కొరత ఉండదు ఆ కల్పవృక్షము కింద ఉన్నటువంటి వాళ్ళు ఈ శబరి మాతాజీ సన్నిధిలో ఉండడము ఓ కల్పవృక్షము కింద ఉన్నట్టు అన్నమాట అటువంటి వారికి యద్భావం తత్వవత్ ఏది కోరిన వారికి అది ప్రసాదించేటటువంటి మహాత్మురాలన్నమాట అమ్మ శబరి మాతాజీ వారు కోరిన వారి అయితే మహాత్ముల దగ్గరికి వచ్చి సిరులు సంపదలు కోరకూడదన్నమాట మహాత్ముల దగ్గరికి బ్రహ్మనిష్ట కావాలని రావాలి ఆత్మను ఉద్ధరించుకునే తందుకు రావాలి ఉద్ధరేదాత్మనాత్మాన మహాత్మానం అవసాదయ్యేది ఆత్మైవ ఆత్మనో బంధువురు ఆత్మైవ విప్రాత్మన అర్జున ఎవరికి వాళ్ళే ఉద్ధరించుకోవాలి తనకు తాను శత్రువు కాకూడదు తనకు తాను మిత్రుడు కావాలి తనను తాను ఉద్ధరించుకోవాలని భగవంతుడు గీతలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి చెప్పినట్టు మహాత్ముల దగ్గరికి వచ్చి తుచ్చమైన సుఖభోగాలను అడగకూడదన్నమాట శాశ్వతమైన కైవల్యాన్ని కోరుకోవాలి ఏందయ్యా శాశ్వతమైన కైవల్యం అంటే పునర్జన్మ లేని పరమ పదవిని అది కోరిన వారు ధన్యాత్ములు అది కోరిన వారు పుణ్యాత్ములు మహాత్ముల దగ్గరికి వచ్చి అదే అడగాలని మేము విన్నవిస్తూ ఉన్నాం ఎందుకంటే రాజు దగ్గరికి పోయి ఉల్లిగడ్డలు అడిగితే రాజుకు ఇలువ ఉండదు రాజు దగ్గరికి పోయి ఒక గ్రామం ఇయ్యమని ఒక 100 ఎకరాలు ఇయ్యమని అడిగితే రాజుకు ఇలువ ఉంటుంది ఇటువంటి అవతార పురుషుల దగ్గరికి బ్రహ్మవేత్తల దగ్గరికి వచ్చి అమ్మ నాకు మోక్షము కావాలి
పునర్జన్మ లేని పరమ పదవి కావాలి, ఆ పరమేశ్వరుణ్ణి చూడాలి, ఆ ప్రహ్లాదునిలాగా నేను కూడా మాట్లాడాలి, ఆ ధ్రువుడు కదా ఆ వైకుంఠవాసుని తోడ మీద కూసున్నట్టు నేను కూడా వైకుంఠవాసుని తోడ మీద కూసోవాలి. అటువంటి అడుగుతే మహాత్ములకు ఇలువ ఉంటుంది అన్నమాట. ఇక్కడికి వచ్చి కూడా నాకు బోరు కావాలి, భూమి కావాలి, ఇల్లు కావాలి, ప్లాట్లు కావాలంటే రాజు దగ్గరికి పోయి ఉల్లిగడ్డలు అడిగినట్టు ఉంటుంది అన్నమాట. హరి ఓం తత్సత్ ఓం. అమ్మ దర్శనం నాకు 80 రూపట జరిగింది. 80 రూపట జరిగిన తర్వాత నేను అమ్మ శుంఠి గురువు కోసమే ఒక 10 సంవత్సరాలు పెద్దల సోపతి చేసి సాంగత్యం తెలుసుకొని ఒక అమూల్యమైన గ్రంథం లోపల పరమహంసులను గురించి తెలుసుకొని అటువంటి గురువు కావాలని తపన లోపల ఉన్నప్పుడు ఇంకా నాకు అప్పుడు పెళ్లి కాలేదు. అమ్మనే నాకు 93లో పెళ్లి అయిన తర్వాత నాకు మోక్షం అది ఉపదేశం ఇచ్చిన తర్వాత అమ్మ అంటున్నది, కొడుకా నువ్వు నా ఇంటికి ముందు వచ్చిన అనుకుంటున్నావు, నేను నీ ఇంటికి ముందు వచ్చిన అని చెప్పింది నాకు. అంటే అట్లెట్లమ్మా నువ్వు నాకు ఎప్పుడు దర్శనం ఇచ్చినావు, నాకు ఇక్కడ తాడవైకి వచ్చినాకనే నాకు దర్శనమైంది కదా. అంటే కొడుకా నీకు ఈడికి పా నీ పెండి కాకంటే మొదలే నీకు 1 కిలోమీటర్ దూరం నువ్వునే నడుచుకుంటా చేళ్ళ పోయినాం, ఒక పానాది కాడ పోయి కూర్చొని నేను ఇక్కడ నా ఇంటికి నేను వచ్చినా నీ ఇంటికి నువ్వు పోయినావు నేను ఇషారా చేస్తే అని సర్పరూపం రూపట వచ్చి నన్ను అమ్మ కాపాడింది. ఎందుకంటే నేను ఒక అది పనికిరాని త్రోవ పొంటి పోతుంటే అమ్మ నాకు ఆ దిశ చూపించి 93 లోపల నాకు 80ల దర్శనమైన తర్వాత 93 లోపల నాకు ఉపదేశం ఇచ్చి ధన్యుని గావించింది. ఇటువంటి గురువులు అమ్మ దగ్గర నేను అమ్మ ఏమంటుండే అని ఇంటి లోపల నేను ఏమనుకున్నా ఏ మాట చెప్పినా ఎవరితోటి ఏం మాట్లాడినా అమ్మ నాతోటి మరో భాషించాలి. ఏదన్నా పనికిరాని మాట ఉంటే అమ్మ అది దొరకబట్టుకొని అమ్మ ఫలానే మనిషితోటి నువ్వు ఎందుకు మాట్లాడినావు కొడుక అంత నీకు అవసరం ఏముండే అని నాకు ఇట్లా నిలదీస్తుండమ్మా. అటువంటి మూర్ఖత్వమును కూడా నన్ను దూరం చేసి అన్ని విధాలు చేసి నన్ను కాపాడుతూ ఇంకా వస్తున్నది. ఇది చాలా వర్ణనాతీతమైన అనుభవాలు ఎన్నో ఉన్నాయి. నాకు అమ్మ చెప్పినాయి, అమ్మకు అనిపించినాయి, అమ్మ నాకు అటువంటి అవసాన కాలం లోపల అవతార స్వరూపిణిగా వచ్చి ఎన్నో అవతారాల లోపల నాకు రక్షించింది. ఇది సత్యము సత్యము, ఇది సత్యం లేకపోతే నా నోట పురుగులు పడాలి తండ్రి. మీ దాసుని దాసు దాసు. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్ష గురుప్రభో అనే సద్గురువుల పట్ల లగ్నమై జీవించే జిజ్ఞాసులందరూ ధన్యులే. ఉపదేశానుగ్రహం పొంది భక్తి ప్రపత్తులతో విశ్వసించి ఆరాధించిన వారందరూ చరితార్థులే. ఆ తల్లి కరుణా కటాక్షాలు అందరిపై ఉండాలని ఆశిస్తూ వీలైతే అమ్మ ప్రవచనాలను యూట్యూబ్ మాధ్యమంగా వినవచ్చని తెలుపుకుంటూ లోక కళ్యాణం కొరకు ఈ కలియుగంలో అవతరించిన యోగిని శ్రీ పరమహంస సద్గురు శబరిమాతాజీ ఆశ్రమాన్ని సందర్శించి అమ్మ దయకు పాత్రులు కాగలరని కోరుకుంటూ దేశభక్తి ఆధ్యాత్మిక చింతన విద్యార్థులు ఉపాధ్యాయులకు ఉపయోగపడే ఎన్నో అంశాలను పోస్ట్ చేస్తూ ముందుకెళ్తున్న నా ప్రయత్నం నచ్చితే ఆదరిస్తారని విరివిగా షేర్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. భారత్ మాతాకి జై.